క్రికెట్ అభిమానులందరికీ ఈరోజు ఒక పెద్ద పండుగ లాంటి రోజు ఎందుకంటే ఈ రోజు నుంచి ఐపీఎల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఐపీఎల్ బెట్టింగ్స్లో మేము సక్సెస్ అవ్వడానికి మాకు ఎఫర్మేషన్స్ ఇవ్వండి అని చాలామంది అడుగుతున్నారు. సో నేను దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఈ వీడియో చేస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎవరైతే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేశారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ని మన వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరి ఎంకరేజ్మెంటు నాకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేసే విధంగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఐపీఎల్ బెట్టింగ్స్లో సక్సెస్ అవ్వడానికి ఎఫర్మేషన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అసలు ఫస్ట్ బెట్టింగ్స్కి ఎఫర్మేషన్స్ ఇవ్వడానికంటే ముందు అసలు బెట్టింగ్స్ అనేవే మంచివి కాదు, జీవితంలో ఒక వ్యక్తికి ఉండకూడని అత్యంత ప్రమాదకరమైన అలవాటు ఏదైనా ఉంది అంటే అవి బెట్టింగ్సే. బెట్టింగ్స్ అలవాటు ఉన్న వాళ్ళ లైఫ్లో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. తెలియకుండా ఒంటరిగా ప్రాణాలకి తెచ్చుకునే అంత పని అవుతూ ఉంటుంది. చాలామంది ఒంటరిగా యుద్ధాలు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ లోపల వాళ్ళే. అసలు బెట్టింగ్స్ అనేవి ఎందుకు మంచివి కాదు, వాటి గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఐపీఎల్ బెట్టింగ్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. మ్యాజికల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 6th నుంచి మే 5th వరకు పౌర్ణమి టు పౌర్ణమి నేను కండక్ట్ చేస్తున్నాను. ఇవి చాలా చాలా పవర్ఫుల్ క్లాసెస్. ఈ క్లాసెస్ లో మనీని ఎలా రెస్పెక్ట్ చేయాలి, అధికంగా మనీ ప్రవాహం జరగడానికి మీ మైండ్ ని ఉపయోగించుకుంటూ ఇల్లీగల్ గా కాకుండా లీగల్ గా మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి, అవకాశాలని ఎలా రిసీవ్ చేసుకోవాలి, మనీ ఎనర్జీ మీద ఎలా ఫోకస్ చేయాలి అనే దాన్ని గైడ్ చేస్తూ మనీ మెడిటేషన్స్ రూపంలో, విజువలైజేషన్ రూపంలో నేను ఈ క్లాసెస్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ చాలా చాలా పవర్ఫుల్ గా మీకు ఉపయోగపడతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. బెట్టింగ్స్ ఆడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఆశ అనే దానికంటే కూడా అత్యాశ అనేది ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఎవరికైతే గ్రీడినెస్ అనేది ఎక్కువ ఉంటుందో వాళ్ళకి వాళ్ళ కనెక్షన్స్ అనేవి గుడ్గా ఉండవు. అత్యాశతో ఆలోచించే ఆలోచనల వల్ల బెట్టింగ్స్లో పొందుకున్న దానికంటే పోగొట్టుకునేదే ఎక్కువ ఉంటుంది చాలామందికి. అయితే బెట్టింగ్స్ ఆడుతున్నప్పుడు ఒక 5000 ఒక రోజులో వస్తే చాలు అని మొదలు పెడుతూ ఉంటారు చాలామంది. వాళ్ళ మైండ్ అలా ఆలోచిస్తుంది. కానీ ఒకవేళ 5000 రాకుండా 5000 కనుక వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాయి అనుకోండి, అప్పుడు వెంటనే ఆ 5000 రప్పించుకోవడానికి, ఆ 5000 రావడానికి ఇంకొక 5000 వేయడానికి ప్రయత్నిస్తారు. ఆ 5000 కూడా పోతే మళ్ళీ ఇంకొక 5000, అంటే ముందు పోయిన 10,000 రావడానికి మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటారు. చాలామంది ఇలాగే చేసి లక్షల్లో కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. అలా బెట్టింగ్ మనీ ఇంత వస్తుంది అనే ఇంటెన్షన్స్లో వేసే వాళ్ళు ఒకవేళ పోతే ఆ పోయినప్పుడు దాంతో ఆగిపోకుండా ఇంకా ఎక్కువ పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలా వాళ్ళ బ్రెయిన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళకి చాలా ఇబ్బంది క్రియేట్ అవుతుంది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బిజినెస్లు చేసే వాళ్ళు అయితే రోజుకి ఒక 2,000-3,000 సంపాదిస్తున్నారనుకోండి. ఎగ్జాంపుల్గా వాళ్ళు 2,000-3,000 సంపాదించే వాళ్ళు బెట్టింగ్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా వాళ్ళకి ఒక రోజులో 10,000 వస్తే తర్వాత పోయేదాన్ని పట్టించుకోకుండా బెట్టింగ్లో ఒక్క రోజులో 10,000 వచ్చింది అనే ఆలోచనలో రోజుకి 2,000 వేయవచ్చే బిజినెస్ ని నెగ్లెక్ట్ చేసి బిజినెస్ దెబ్బతినే విధంగా చేసుకుంటూ ఉంటారు జస్ట్ కొన్ని రోజులు బెట్టింగ్ కనెక్షన్ వల్ల. ఇది ఒక ప్రాబ్లం జరుగుతుంది. అలాగే టైం అనేది చాలా చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అసలు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో తెలియకుండా అదొక ఇంట్రెస్ట్తో మార్నింగ్ నుంచి దానికోసమే ఎదురు చూడడము, మళ్ళీ నైట్ దానికోసమే పనిచేయడము, పోయినా కూడా దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడము, అలా డే అంతా కూడా వాళ్ళు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. తెలియకుండా బయట పరిస్థితులన్నీ విస్మరించి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇంటిలో ఉన్న భార్యని పిల్లల్ని అట్ ద సేమ్ టైం ఇంట్లో ఎవరైతే బాధ్యతలు ఉన్నాయో వాళ్ళని పూర్తిగా విస్మరించి వాళ్ళ బాధ్యతల్ని వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఫ్యామిలీలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళు మనీని పోగొట్టుకోవడం వల్ల దాన్ని బయటికి చెప్పలేక అలాగే
అలాగే ఫ్యామిలీ బాధ్యతల్ని తీసుకోలేక మధ్యలో ఒంటరిగా చాలా చాలా పోరాటం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఆ టైంలో ఎక్కడికైనా బయటికి వెళ్ళే సందర్భం ఉంది అనుకోండి ఫ్యామిలీతో, అది చాలా ఇంపార్టెంట్. అయితే ఐపీఎల్ వస్తున్న టైంలో ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని బాధ్యతని విస్మరించి ఫ్యామిలీకి దూరంగా టైం స్పెండ్ చేసి తెలియకుండానే ఫ్యామిలీ కనెక్షన్ మిస్ అవుతూ మనీని గౌరవించకుండా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంటారు. అంతటితో ఆగిపోదు, సమాజంలో ఒక గుడ్ విల్ అనేది పూర్తిగా పోతుంది. ఎదురుగా వచ్చి ఒక వ్యక్తి ఏమి అనకపోయినా కానీ చులకనగా చూస్తారు. వీళ్ళ వెనకాల ఎవరైతే బెట్టింగ్స్కి ఎక్కువగా అలవాటు పడ్డారో వాళ్ళ వెనకాల వాళ్ళని చాలా దారుణంగా మాట్లాడుకుంటారు, వాళ్ళ క్యారెక్టర్ని పూర్తిగా డౌన్లో చూస్తూ ఉంటారు. రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న భావం వాళ్ళ మీద ఉండదు. సో ఈ విధంగా సమాజంలో ఉన్న గుడ్ విల్ కూడా పోతుంది, చులకన భావంతో ప్రతి ఒక్కరూ చూసే అవకాశం ఉంటుంది. ఇలా ఒకటి రెండు కాదు, చాలా ఉంటాయి. బెట్టింగ్స్ ఆడడం వల్ల వచ్చేదానికంటే పోయేదే ఎక్కువగా ఉంటుంది. అది కూడా మనీ రెస్పెక్ట్ పోవడంతో పాటు మనీ కనెక్షన్స్ ని మిస్ అవడంతో పాటు తెలియకుండా ఒక డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసుకుని సమాజంలో గుడ్ విల్ లేకుండా ఫ్యామిలీతో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకుని టైం వేస్ట్ చేసుకుంటూ బిజినెస్ లో ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసుకుని పెడుతున్న మనీ ఎంత పెడుతున్నారో అనేది తెలియకుండా, ఎంత పోతుంది అనేది అర్థం కాకుండా వచ్చిన మనీ కంటే కూడా పోగొట్టుకునేది ఎక్కువగా ఉంటుంది బెట్టింగ్స్ లో చాలా మంది. ఇలాగే ఇబ్బంది పడుతూ చాలా మంది ఒంటరితనంతో ప్రాణాల వరకు ప్రాణాల మీదకి తెచ్చుకుని మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు ఈ బెట్టింగ్స్ వల్ల. సో ప్రపంచంలో ఎవరికైనా కానీ ఉండకూడని ఒక బ్యాడ్ అతి ప్రమాదకరమైన హ్యాబిట్ ఏదైనా ఉంది అంటే అవి బెట్టింగ్సే. కాబట్టి మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడానికి బెట్టింగ్స్ ని మీరు దూరంగా ఉంచండి మీ జీవితంలో. నేను నా మాటల ద్వారా సమాజంలో అందరినీ నేను మార్చలేకపోవచ్చు, కానీ నా మాటలు వింటున్న మీలో కొంతమంది అయినా ఒక ఇద్దరు ముగ్గురైనా మారితే మీ ద్వారా మీ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉంటాయి, ప్రాబ్లమ్స్ ని మీరు కొని తెచ్చుకోకుండా ఉంటారు. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, అందుకని నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎవరైతే కనెక్షన్ లో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకుని మీ లైఫ్ ని మీరు ప్రశాంతంగా హ్యాపీగా ముందుకు తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.